ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 గత ఆదివారం పొదలకూరు మండలం రత్నగిరి చెరువులో పడవ ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమ స్వగ్రామమైన తోడేరులో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన 6 మంది వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత 6 కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తోడేరు గ్రామస్తులు, వైసీపీ నాయకులు, అధికారులు 6 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది నిజంగా అత్యంత ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ చరిత్రలో దీని అత్యంత విషాదకరమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. శతవిధాల ప్రయత్నం చేశాం, కానీ 10 మందిలో 4 మాత్రం రాగలిగారు. గల్లంతైనటువంటి 6 మంది కోసం ఆచూకీ కోసం రాత్రి నుంచి ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభుత్వంతో పాటు ఉత్కూరు మండలానికి సంబంధించినటువంటి మత్స్యకారులు పాపం శ్రమించి మనల్ని ప్రాణాలతో తీసుకురాలేకపోయాం. ఇప్పుడు విగత జీవులుగా వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. కాబట్టి దురదృష్టకర సంఘటన నుంచి ఆ కుటుంబాలు కోలుకోవడానికి, ఆ కుటుంబంలో ముఖ్యంగా మహిళలు కోలుకోవడానికి చాలా కాలం పట్టేటువంటి అయినా అన్ని విధాలా మేము అండగా ఉంటాం. ఆ రోజు ఒకటే విషయం చెప్పాం, కుటుంబాలకు సంబంధించి ఆ బిడ్డల్ని తెచ్చివలేం, కానీ దురదృష్టకరం, ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. కుటుంబాలకు మాత్రం అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చాం. ఒక్కొక్క కుటుంబానికి ఒకే మగబిడ్డ ఉన్నాడు కాబట్టి, ఆ మగబిడ్డ మీదనే ఆశలు పెట్టుకున్నారు కాబట్టి, ఆ బిడ్డ ఎదిగి సంపాదిస్తే మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండగలనేటువంటి నమ్మకం భగవంతుడు వమ్ము చేశాడు కాబట్టి, ఆ కుటుంబాలకు ఆర్థిక పరంగా అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయంతో వెంటనే స్పందించి ఈరోజు కుటుంబానికి 5 లక్షల రూపాయలు, కానీ 6 కుటుంబాలకి 30 లక్షల రూపాయలు ఎక్స్క్రీషన్ అందించడం, దానిని వెంటనే జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి నిధులు పంపించండి అని చెప్పి ఈరోజు చెక్కులు తయారు చేసి ఆ కుటుంబాలకు స్వయంగా వెళ్ళి పరామర్శించి ఈరోజు ఆ చెక్కులు అందించడం జరిగింది. కాకపోతే ఆ కుటుంబాలకు ఆ బిడ్డలు లేనటువంటి లోటు, వాళ్ళు సాధారణంగా నష్టపరిహారం మనం ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ అనేటువంటిది ఊరట సాధారణంగా మనం ఇచ్చాం, ఆ కుటుంబానికి అండగా నిలిచాం, ధైర్యంగా ఉండాలి, నడుము తట్టి వాళ్ళకి భుజం తట్టి నడిపించాలనేటువంటి దానికి తప్ప పాపం మనం ఇచ్చేటువంటి డబ్బుతో ఆ బిడ్డలు బ్రతికిరారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆ కుటుంబాలు సర్వం పొంగొట్టుకున్నారు, సర్వం కోల్పోయినారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబాలు సర్వం కోల్పోయినట్టు, ఎదిగి వచ్చినటువంటి బిడ్డలు, నోటి దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలు రేపు మనకి సంపాదించి మన కుటుంబాన్ని ఆదుకుంటారు, మనం సంతోషంగా మనం జీవించవచ్చు అనేటువంటి ఆశలన్నీ కూడా అడి ఆశలయ్యాయి కాబట్టి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అనేటువంటి లక్ష్యంతో 25 లక్షల రూపాయల నిధులు ఈరోజు ప్రతి కుటుంబానికి ఈరోజు ఎక్స్క్రీషన్ అందించడం జరిగింది. తప్పనిసరి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.